హలో ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఓడి ఛానల్ సన్ రైజ్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ ఇవాళ మీ అందరి కోసం ఒక షాకింగ్ ఆఫర్ వీరు కనుక చూసుకున్నడైతే ఫ్రెండ్స్ మీకు ఇంటి ధర మార్కెట్ వాల్యూయింగ్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది ఇరవై లక్షలకైతే దొరుకుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు కానీ ఈ ఇరవై ఐదు లక్షల ఇల్లు మా దగ్గర సగానికన్నా తక్కువ రేటుకి దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక సగానికన్నా తక్కువ రేటు అంటే ఇరవై ఐదు లక్షల ఇల్లు ఫైనల్ ప్రైజింగ్ చూసుకున్నట్టయితే పన్నెండు లక్షలు అన్నట్టు చెప్తుర్రు ఇక ఎందుకు ఇరవై ఐదు లక్షల ఇల్లు పన్నెండు లక్షలకు అమ్ముతున్నారు అని అయితే మీకు ఫస్ట్ క్వశ్చన్ అన్నట్టు వస్తుంది ఇక చెప్పినట్టయితే ఈ ఇంటి కాగితాలు ఏవైతే ఉన్నాయో కదా ఫ్రెండ్స్ ఆ కాగితాలలో లింక్డింగ్ లింక్డ్ డాక్యుమెంట్స్ అంటారు కదా ఇక లింకుడ్ డాక్యుమెంట్లల్లా కొన్ని డాక్యుమెంట్లు అయితే మిస్సింగ్ అన్నట్టు చెప్తుర్రు అందుకని చెప్పేసి ఇక ఇరవై ఐదు లక్షలు ఇల్లు అయితే పన్నెండు లక్షలకు అన్నట్టుగా అమ్ముతుర్రు ఇల్లు అయితే మీరు చూసి అయితే షాక్ కావాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక హాలే ఇంత విశాలంగా ఉన్నదంటే ఇక మిగతా రూములు ఎందుకు ఎంత విశాలంగా ఉంటాయో అందాజ వేసుకోవచ్చు ఇక చూడండి ఇప్పుడైతే మీరు చూస్తారు కదా ఈడ మంచి ఫినిషింగ్ ఇచ్చారు ఇక మిర్రర్ మార్క్ ఇచ్చేసి ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక పూజ గదికైతే సపరేట్ రూమ్ ఇచ్చిర్రు ఇదంతా చూసుకున్నట్టయితే స్పెషల్స్ కిచెన్ ఏరియా ఈ కిచెన్ ఏరియాలోనే మనం రెండు రూములు కట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ గంత అంత పెద్దగా ఇచ్చిర్రు ఇదైతే విశాలమైన బెడ్రూమ్ అనమాట ఇక మొత్తం ఆక్యుపెన్సీ కనుక చూసుకున్నట్టయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ స్క్వేర్ యాడింగ్ అన్నట్టుగా కట్టిర్రు ఇల్లు ఇక అప్రూవల్ కూడా చూసుకున్నట్టయితే ఇక మనకైతే హెచ్ఎండిఎల్లలో కట్టిర్రు అన్నట్టుగా అన్నారు ఫ్రెండ్స్ మీకు గనక రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఎవరైనా ఆఫీసర్లు కనుక తెలిసినాడైతే ఇక ఫ్రెండ్స్ ఇంత మంచి ఇల్లునైతే వదులుకోకండి ఫ్రెండ్స్ ఇరవై ఐదు లక్షల ఇల్లు పన్నెండు లక్షలకి ఎత్తి పుణ్యాలు దొరుకుతుంది తక్కువలో తక్కువ దొరుకుతున్నది మనకి ఇక కాబట్టి మొత్తం ఇల్లు చూసుకుని ఎవరినైనా మంచి ఆఫీసర్ని పట్టుకొని ఇక కాగితాలు అట్లా పట్టుకొని చేయించుకుంటే అయితే మీరైతే లక్క అన్నడు చెప్పొచ్చు ఇంకా అందులో ఫ్రెండ్స్ ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఆల్రెడీ చూసిర్రు కదా ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాం మొత్తం ఫోర్ ఫిఫ్టీన్ స్క్వేర్ యాడింగ్లో మూడు బెడ్రూమ్లో అయితే కట్టిర్రు ఇంత కూడా ఎడో కూడా వేస్టెడ్ అనేది లేకుండా ఇక బాత్రూంలో చూసుకున్నాడైతే మన ఇండియన్ పర్యటనలలో వెస్టర్న్ పర్యటనలలో అన్నట్టు కట్టిర్రు ఎందుకంటే ఇక ఎవరు కంఫర్ట్ ఆలకి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అన్ని విధాలుగా కట్టించుకు ఇక పార్కింగ్ అయితే ఇవ్వదు ఫ్రెండ్స్ ఆరామ్సే ఒక కార్ మూడు బైక్లు అయితే పడతాయి ఫ్యూచర్ ఫ్యూచర్లలో మనకు కనుక డబ్బులు ఉన్నట్టయితే మనం ఇంకో ఫ్లోర్లు లేపినట్టయితే మనకి ఇంకా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వెబ్సైట్ విజిట్ చేయండి మా నంబర్ కోసం